టెక్నాలజీ పెరిగిపోయి సెల్ ఫోన్ల వినియోగం ఎక్కువైన సందర్భంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శనివారం రోజున జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన సైబర్ నేరాలపై ముస్తాబాద్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాలతో పాటు సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముస్తాబాద్ ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున తెలంగాణ చౌరస్తా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, లక్కీ డ్రాల పేరుతో పాటు బ్యాంకు అధికారులము అని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని, ఓటీపీ నెంబర్ను ఎవరికి చెప్పరాదని, ఓటీపీ నెంబర్ చెప్పినట్లయితే తమ అకౌంట్లో ఉన్న డబ్బులు తస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఎవరైనా ఇలాంటి నేరాలకు గురైతే వెంటనే పోలీస్ శాఖను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐతో పాటు గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీడీఓ రామాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ జానాబాయ్, మహిళలు, గ్రామస్తులు ఉన్నారు. ఆన్లైన్ జాబుల గురించి కానీ ఇటువంటి ఏటీఎం కార్డు నెంబర్ కానీ అస్సలు చెప్పలేదు. ఈ మధ్య ఆన్లైన్ మోసాలని సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన పబ్లిక్ కూడా ఎవరు కూడా మోసపోవద్దని చెప్పేసి తెలియజేస్తున్నాను. మోసపోయే వాళ్ళు ఉన్నంత వారికి ఈ మోసాలు చేసేవాళ్ళు ఈ మోసాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్లో ఈ బ్యాంకు ద్వారా మీకు లోన్లు ఇప్పిస్తా అని చెప్పేసి, ప్రైవేట్ జాబ్లు ఇస్తా అని చెప్పేసి, లేకుంటే మీకు బంపర్ డ్రా వచ్చింది, మీకు 15 లక్షలు మీకు ఫలానా ద్వారా ఇట్లా వచ్చింది కాబట్టి మీరు దాని ద్వారా డబ్బులు కావాలంటే మీరు కొంత అమౌంట్ దీనికి జిఎస్టీ కట్టాలి, దాని ట్యాక్స్ కట్టాలని చెప్పేసి మన దగ్గర నుంచి డబ్బులు వచ్చింది చెప్పేసి ఈ విధంగా నన్ను మోసం చేస్తున్నారు. అదేవిధంగా మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ పాన్ కార్డు ఇట్లా బ్లాక్ అయింది, లేకుంటే మీ ఏటీఎం కార్డు ఇట్లా బ్లాక్ అయింది కాబట్టి మీ కార్డు వెళ్ళినటువంటి నెంబర్ను చెప్పాలి, మరియు మీకు ఫోన్కి కనెక్ట్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్లో మీ యొక్క ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ చెప్పినట్లయితే చెప్తే మన కార్డులో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా పోతాయి. ఈ మధ్య ఈ కాన్పులు జరిగినప్పుడు మన గవర్నమెంట్ 12,000 to 13,000 ఇస్తుంది. అలాంటి వాటిలో కూడా ఈ వాటికి ఇంకా అమౌంట్ ఫిక్స్ వస్తాయని తెలుసు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఇట్లా రిక్వెస్ట్ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. రిక్వెస్ట్ 13,000 కావాలని చెప్పి పంపిస్తారు. అదేంటంటే వాళ్ళు చూసుకోగానే 13,000 అనేది వచ్చి అవుపడుతుంది. అవుపడిన తర్వాత ఇది ఇంకా కలవలేదు మాకు వచ్చినట్టే దాన్ని ఓకే చేసిన తర్వాత మరలా కూడా దాన్ని మీ అకౌంట్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మన యొక్క ఫోన్ ఏది మన ఫోన్ వాళ్ళు హ్యాక్ చేసేసుకొని వాళ్ళ అధ్వర్యంలో తీసుకొని మన దాంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తం కూడా తీసేసుకున్నారు. లేకంటే మన యొక్క ఓటీపీ చెప్పినా కూడా ఆ 13,000 to 12,000 రూపాయలు కాబట్టి ఈ విధంగా ఏమైనా జరిగితే కూడా ఎందుకంటే మనకు డైరెక్ట్గా బ్యాంక్లోనే కలుస్తాయి. గూగుల్ పే ఫోన్పేలో ఎవరు కూడా డబ్బులు కొట్టారు, డైరెక్ట్గా బ్యాంకులోనే అమౌంట్ వస్తాయి కాబట్టి ఇలాంటి వాటికి ఎవరు కూడా మోసపోవద్దు. ఇంకా ఈ ఆఫర్లు బంపర్ ఆఫర్లు వచ్చినాయి కూడా చాలామంది మోసపోతున్నారు. ఎందుకంటే ఇంకా 15 లక్షలు 20 లక్షలు మీకు కారు కలిసింది, ఫలానా కారు వచ్చింది అది వచ్చిందని చెప్తున్నారు. దానికి జిఎస్టీ కట్టాలా, ట్యాక్స్ కట్టాలా, దానికి ఇవన్నీ కూడా చెప్పేసి మన దగ్గర నుంచి 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నారు కాబట్టి ఈ విధంగా చాలామంది మోసపోయినారు. ఈ విధంగా ఎవరు మోసపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మాకు ఎందుకు ఫ్రీగా వస్తాయి అనేది మనం క్వశ్చనింగ్ వేయగలిగితే ఆటోమేటిక్గా ఎక్కడ కూడా మనం మోసపోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేస్తున్నాం.